हृदयपूर्वक नमस्कार गौरवनीय प्रजल स्थान शासन सभ्यु पेर सुभाष रेड्डी इनारजी गौरवनीय प्रजल सला धर्मारे गारता एमएलए गौरवनीय गौरवनीय रामंतापूर डिविजन की అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే కార్పొరేటర్ సోదరి గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు గారికి గౌరవనీయులు హబ్సిగూడ నుంచి తిరిగి మీ ఆశీర్వాదంతో కాబోయే కార్పొరేటర్ సోదరి బేతి స్వప్న సుభాష్ రెడ్డి గారికి గౌరవనీయులు మన మంత్రివర్యులు దయాకర్ రావు గారు మా తమ్ముడు గడ్డం సాయి కిరణ్ గారు సోదరులు బాబు యాదవ్ గారు ఇంకా వేదికపైన ఉన్న మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు లొల్లివెట్టుడు ఆపతే నేను చెప్తా టైం లేదు లొల్లివెట్టుడు ఆపు మీ అందరికీ తమ్ముడు కొద్ది మంది చేయవట్టు అందరికి డిస్టర్బ్ అవుతాను తమ్ముడు ప్లీజ్ మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే పోయినసారి ఐదేళ్ల కిందట జీహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినప్పుడు ఇక్కడికి నేను వచ్చి చెల్లెలు జ్యోత్స్న గారిని స్వప్న గారిని గెలిపించండి పని చేస్తాం పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి మాట ఇచ్చినాను కేసీఆర్ గారి మాటగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేయడం జరిగింది మీరు నా విజ్ఞప్తిని మన్నించి ముఖ్యంగా మా అక్క చెల్లెలు పెద్ద ఎత్తున ఓట్లేసి మా ఈ ఇద్దరు చెల్లెలను కూడా గెలిపించి బల్దియాకు మీరు పంపించడం జరిగింది మరి ఈ ఐదేళ్లలో ఏం చేసినాం ఎందుకు మీరు మళ్ళీ మాకు ఓటేయాలి ఏస్తే ఏం జరుగుతుందో చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉన్నదని నేను అనుకుంటా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి ఐదేళ్ల కిందట ఆనాడు ఈ రాష్ట్రంలో ఎన్ని మాటలు ఎన్ని రకాల అనుమానాలు ఉండే ఒక్కసారి ఆలోచన చేయండి కరెంటే ఉండది తెలంగాణ వస్తే హైదరాబాద్లా అని ఒక ఆయన లొల్లులైతాయి పంచాయతీలైతాయి తెల్లారులేస్తే ఆంధ్ర తెలంగాణ పంచాయతీ తప్ప ఇంకోటి ఉండనే ఉండదు హైదరాబాద్లో పిల్లలకు కొలువులు రావు ఉద్యోగాలు రావు పెట్టుబడులు రావు గొంతువైంది పెట్టుబడులు రావు అని ఇంకొక ఆయన రకరకాల మాటలు మరి ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చినామో ఆలోచన చేయండి ఆరేళ్లలో బాగుపడ్డామా చెడిపోయినామా ఆలోచన చేయండి ఇగో ఇక్కడ ఇన్ని షాపులు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క షాపులనన్నా ఇన్వర్టర్ లేని షాప్ ఉండేనా ఆలోచన చేయండి అపార్ట్మెంట్లు ఉన్నాయి జనరేటర్ లేని అపార్ట్మెంట్ ఉండేనా ఆలోచన చేయండి అపార్ట్మెంట్ల నిండా జనరేటర్లు షాపుల నిండా ఇన్వర్టర్లు జిరాక్స్ సెంటర్కి పోయినా ఇన్వర్టర్ జ్యూస్ బండి కాడికి పోయినా ఇన్వర్టర్ అది ఆనాటి పరిస్థితి అప్పుడు కరెంటు ఉంటే వార్త ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఉప్పల్లో మంచినీళ్ళ గోసుండే మంచినీళ్ళ విషయంలో 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉప్పల్ కాప్రా మల్కాజ్గిరి ఎల్బీనగర్ శేర్లింగంపల్లి కూకట్పల్లి రాజేంద్రనగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బ్రహ్మాండంగా ఈరోజు మంచినీళ్ళు కనీసం రోజు తప్పించి రోజు ఇచ్చుకునే పరిస్థితి వచ్చిందా లేదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా 90% సమస్య పూర్తయిందా లేదా ఆలోచించండి ఇంకొక మాట నేను అడుగుతున్నా హైదరాబాద్కు ఎవరన్నా కొత్తోళ్ళు వస్తే 6 నెలల తర్వాత కనబడితే ఏమందరు పెద్దలు ఇదివరకు అరే వీడు నున్నగైండ్రా గండిపేట నీళ్లు పడ్డాయి వీనికి అందరూ మరి ఆ గండిపేట ఎప్పుడు కట్టినో ఎరికేనా మీకు సరిగ్గా 100 ఏళ్ల కిందట 1920లో గండిపేటనప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని ఒక పెద్ద మనిషి కట్టిండు 100 ఏళ్లలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఏ ఒక్క ప్రభుత్వం మళ్ళీ గండిపేట లాంటి ఒక చెరువును హైదరాబాద్ ప్రజల కోసం ఇక్కడి ప్రజల తాగునీటి కోసం కట్టాలి అనే ఆలోచన చేయలేదు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ పక్కనే ఉన్నది మేడ్చల్ నియోజకవర్గం ఆ మేడ్చల్లోని షామీర్పేట మండలంలో కేశవాపురం దగ్గర గండిపేటకు డబుల్ సైజ్తో హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు 2050వ సంవత్సరం వరకు తీరే విధంగా హైదరాబాద్కు శాశ్వతంగా మంచినీటి గోస లేకుండా చేసే విధంగా ఒక అద్భుతమైన రిజర్వాయర్ను
కడుతున్నాం, సంవత్సరం లోపల పూర్తి చేసి రోజు నీళ్ళిచ్చే బాధ్యత కూడా మాది. నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నీళ్ళంటే గుర్తొచ్చింది, నీళ్ళంటే గుర్తొచ్చింది. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ మొన్ననే కేసీఆర్ గారు ఒక శుభవార్త ప్రకటించినారు. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఈ కాడ నుంచి మీరు రామంతాపూర్లో, ఆబ్సిగూడలో మా పేదింటి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో మీరు శాశ్వతంగా మంచినీళ్ల బిల్లు కట్టే అవసరమే లేదు, శాశ్వతంగా. ఎందుకంటే మొత్తం భారం ప్రభుత్వమే మోస్తుంది, మీరు కట్టే అక్కర్లేదు. 20,000 లీటర్ల వరకు ఎవరైతే నీళ్లు వాడతారో వాళ్ళందరికీ, అంటే బస్తీలలో అయితే సమృద్ధిగా సరిపోతాయి, కాలనీలలో, అపార్ట్మెంట్లలో కూడా 20,000 లీటర్ల వరకు ఫ్రీ. ఆ పైన మీరు కొంత ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది. 20,000 లీటర్ల లోపల అందరికీ కూడా ఫ్రీగా వస్తాయి. మరి ఇట్లాంటి మంచి ఆలోచనలు, పేదవాడి కోసం ఆలోచించే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. పెద్ద వయసులో ఉండి వయసు మళ్ళితే 200 రూపాయలు గతంలో పెన్షన్ ఉండే, ఇప్పుడు అది 2,000 చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే పేదింటి ఆడబిడ్డ అయితే చాలు, కులం మతంతో సంబంధం లేదు, తెల్ల కార్డు ఉంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,116,000 రూపాయలు ఒక మేనమామ మాదిరిగా ఆడబిడ్డకి ఇస్తున్నది కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే కేసీఆర్ కిట్ అనే పేరుతో 12,000 రూపాయలు, మగబిడ్డ పుడితే, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఆ బిడ్డ కొద్దిగా పెద్ద పెరిగి స్కూల్కి పోతే బడి, గవర్నమెంట్ బడికోతే సన్న బియ్యంతో బువ్వ పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకొద్దిగా పెద్దగా హాస్టల్కి పోతా గవర్నమెంట్ హాస్టల్ కంటే 120,000 రూపాయలు ఆ బిడ్డ మీద ఖర్చు పెట్టి బూట్లు, బట్టలు, బ్యాగులు మొత్తం ఇచ్చి నాణ్యమైన చదువు చెప్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకింత పెద్దగా నేను విదేశాల్లో చదువుకుంటా అంటే అంబేద్కర్ ఓవర్సీస్ నిధి కింద, మహాత్మా జ్యోతిబా ఫూలే నిధి కింద ఈరోజు 20,00,000 రూపాయలు ఇచ్చి పేదింటి బిడ్డలను విదేశాలకు పంపి చదివిపిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇవన్నీ పేదవాడి కోసం చేసిన మంచి పనులు కావా? ఈరోజు హైదరాబాద్లో పేదవాడికి ఆకలైతే 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నపూర్ణ సెంటర్ ఉన్నది, సుస్థి చేస్తే బస్తీ దవాఖానా ఉన్నది, గల్లీ గల్లీలో ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం, 4,70,000 ఎల్ఈడి లైట్లు పెట్టుకుని హైదరాబాద్ని ప్రకాశవంతం చేసుకున్నాం, 5,00,000 సీసీ కెమెరాలు పెట్టుకొని హైదరాబాద్లో ఆడబిడ్డలకు కానీ ఇతరులకు కానీ రక్షణగా నిలబడ్డది, శాంతి భద్రతలకు పెద్దపీట వేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 6 ఏళ్లలో శాంతి భద్రతల విషయంలో జరిగింది ఏంది? పేకాట క్లబ్ లేదు హైదరాబాద్లో, గుడుంబా గబ్బు లేదు హైదరాబాద్లో, ఆడపిల్లలను ఏడిపించే ఆకతాయిలు, పోకిరీలకు షీ టీములు ఉన్నాయి హైదరాబాద్లో, అల్లర్లు లేవు, మత కల్లోలాలు లేవు హైదరాబాద్లో. అంటే ఒక పేదల పట్ల సోయి ఉంటే ఏం చేయాలి హైదరాబాద్ అన్న ఆలోచన ఉంటే ఇట్లాంటి మంచి ఆలోచనలు వస్తాయి. మొన్నటికి మొన్న వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఆదుకున్నది ఎవరు? మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే. ఢిల్లీ వాళ్ళు ఒక్క పైసా ఇయ్యలే. 6.5 లక్షల మందికి 650 కోట్లు ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. మక్కజల్లెలు కొంతమందికి రాలేదు నాకు తెలుసు, వాళ్ళకు కూడా డిసెంబర్ 4 తర్వాత ఇచ్చేది మళ్ళీ మనమే, తప్పకుండా ఇస్తాం. ఇంకో 650 కోట్లు ఇచ్చిన వాళ్లకు ఇంకో 100 కోట్లు, 200 కోట్లు ఇచ్చుడు పెద్ద ముచ్చట కాదు, తప్పకుండా మా ఆడబిడ్డలందరికీ ఇచ్చే బాధ్యత. ఎవరెవరైతే నష్టపోయినారో వాళ్ళకి ఇచ్చే బాధ్యత మాది. ఈ విషయంలో అనుమానాలు వద్దు. కొంతమంది మాట్లాడుతున్నారు మేము 25,000 ఇస్తాం అని నరుకుతున్నారు కొంతమంది. నేను వాళ్ళకి చెప్తా ఉన్నా, మొన్న 10,000 రూపాయలు పేదలకు ఇస్తుంటే ఎలక్షన్ కమిషన్కు ఉత్తరాలు రాసి ఆపిందెవరు? ఆపిందెవరు? వినవడతలేదు. పేదవాడి నోటికాడ ముద్ద లాక్కున్నది ఎవరు? ఏ పార్టీ? ఏ పార్టీ? మరి నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలను, 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడా? 10,000కే మోకాలంటే పెట్టినోడు 25,000 ఇస్తాడా? మీకు అమ్మకన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, మీరు నిజంగా ఇంకొక మాట అడుగుతున్నాను, ఈయన 25,000 ఇస్తే వాడని అడ్డం పడుతున్నా? ఇయ్యాల ఢిల్లీలా, నీ ప్రభుత్వం ఉంది కదా, మోడీ సాబ్ ఉన్నాడు కదా ఢిల్లీలో, ఈ మేము అద్దంటున్నామా? గెలిస్తేనే ఇస్తాడట, గెలవపోతే ఇయ్యడట, అదేం లాజిక్? మేము ఇక్కడున్నాం, మేము బుడ్డ ప్రభుత్వం, నువ్వు వేద ప్రభుత్వం ఢిల్లీలో, మరి మేమే 10,000 ఇస్తాను, నువ్వు 25,000 ఇస్తే ఏమైంది? ఇయ్యరు, ఎలక్షన్లో గెలిపిస్తే ఇస్తాం, ఇయ్యపు లేకపోతే ఇయ్యవా? ఇదేం నీతి? అంటే హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలో లేదా? ఆలోచించండి.
కిషన్ రెడ్డి అన్న నేను అడుగుతున్నా, నువ్వు మన రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నావు కిషన్ అన్న, నీకు నేను లిస్టు పంపిస్తా. ఏ 6.5 లక్షల మందికైతే కేసీఆర్ ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున 650 కోట్లు ఇచ్చిందో ఆ లిస్టు నేను నీకు పంపిస్తా. నువ్వు వాళ్ళకి నీకు నియత ఉంటే, నీ మోడీ ప్రభుత్వానికి నియత ఉంటే వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున నువ్వు ఇయ్యి. నువ్వు ఇస్తే దేనికంటే దానికి మేము రెడీ, ఏదంటే చేస్తాం. నువ్వు పేదవాళ్లకు 25,000 ఇస్తే, 25,000 ఇస్తే కిషన్ రెడ్డి అన్న నువ్వు దీపాలు ముట్టియమంటే దీపాలు ముట్టిస్తాం, సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతాం, పల్లెం కొట్టమంటే పల్లెం కొడతాం, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ కూడా చేస్తాం. ఆలోచించండి, ఇచ్చే నియత ఉన్నదా వీళ్ళకు? ఇస్తారా వీళ్ళు? ఇచ్చే రకమైన వీళ్ళు? 2014లో ఏమన్నాడు నరేంద్ర మోడీ గారు? ఆప్ సబ్ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతు అన్నాడు. ఇక్కడ ఎవరన్నా, నేను అడుగుతున్నా, 15 లక్షలోకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇడా? ఒక్కసారి 15 లక్షలకు రానోళ్ళందరూ సెయిల్ అవ్వట్టు. 15 లక్షలకు రానోళ్ళు, మోడీ సాబ్ చేతిలో మోసపోయిన వాళ్ళు 15 లక్షలకు రానోళ్ళు సెయిల్ అవ్వట్టు. జర గీడ ఎంతకు వచ్చిందా తమ్మి వాళ్ళకన్నా 15 లక్షలకు మీకు వచ్చినదా? అచ్చా మీరు పోలీసు వాళ్ళేమో మీరు చెప్పరాదు. మీ కనుకకు వచ్చిందా 15 లక్షలకు వచ్చిందా? రానోళ్ళందరూ సెయిల్ అవ్వట్టు, రెండు సెయిల్ అవ్వట్టు, రెండు సెయిల్ సెయ్యి అంటే మొండి సెయ్యి కాదు, పిడికిలి. మొండి సెయ్యి చచ్చిపోయింది ఎప్పుడు, పిడికిలి పిడికిలి. అవగాడ సంతోష్ కార్డు ఉన్న వాళ్ళకి వచ్చినదా జిమ్ము లేవట్టు సెయిల్. నేను ఒక్కడే మాట అంటున్నా, 15 లక్షలకు వచ్చిన వాళ్ళు బీజేపీ కోటేసుకోండి, రానోళ్ళంతా కారు గుర్తు కొట్టేయండి, గంతేగినని చెప్పి. పచ్చి దగ పచ్చి మోసగాళ్ళు. మోడీ సాబ్ 15 లక్షలకు వేయమని అడిగిండు కదా, వేస్తా అని చెప్పిండు కదా. చెప్పినాక ఎలక్షన్ అయింది, ప్రధానమంత్రి అయింది. అయినాక అమిత్ షా గారిని ఒక ప్రెస్ ఆయన అడిగిండు, అయ్యా అమిత్ షా గారు 15 లక్షలకు వేస్తా అన్నావు కదా, ఏం సంగతి ఏమా అని అడిగిండు. ఆయన ఏమంటాడు ఎరికేనా, అరే భయ్ ఓతో జుమ్లా థా జుమ్లా, అంటే జనం నువ్వు పిచ్చోళ్ళని చేసేందుకు చెవులో పువ్వు పెట్టినాం గంతే, చెవుల పువ్వులే పెడతాం గది మా నీతి ఆయన చెప్పిన మాట. ఇప్పుడు కూడా మళ్ళీ గవే పెడతారు. వీళ్ళంతా టూరిస్టులు వస్తుండట రేపెల్లుండి, 12-13 మంది సిపాయిలు ఢిల్లీకి వెళ్ళి దిగుతుండట, పెద్ద పెద్దోళ్ళు తురుంఖాన్లు ఒక్కొక్కరు వస్తుండట. వచ్చి కేసీఆర్ గారిని ఈ గల్లీ ఎలక్షన్లా ఓడగొట్టేందుకు ఢిల్లీకి వెళ్ళి దిగుతుండట. ఆ వచ్చే పెద్ద మనుషులకు నేను ఒకటే చెప్తున్నా, ఉత్త చేతులు ఊపుకుంటూ రాకుండి, 1,350 కోట్లు వరద సాయం తీసుకొని రాన్రి, లేకపోతే అడుగుతారా హైదరాబాద్ గల్లీలల్లా? బుడ్డ పైస సాయం చేయలే మీరు. బెంగళూరులో వరదలు వస్తే 4వ రోజే 670 కోట్లు ఇస్తారు, గుజరాత్లో వరదలు వస్తే 500 కోట్లు ఇస్తారు, హైదరాబాద్కి ఎందుకు ఇయ్యవు? మేము లేమా తెలంగాణ వాళ్ళం, భారతదేశంలో లేమా? మోడీ మాకు ప్రధానమంత్రి కాదా, మాకు వేరే వాడు ఉన్నాడా? ఆలోచించండి, ఎందుకు ఇయ్యాలే? ఈ సవతి తల్లి ప్రేమ చూపెట్టినందుకు, ఈ సవతి తల్లి ప్రేమ తెలంగాణ మీద పెడుతున్నందుకు వాళ్లకు ఓటేయాలనా? 6 ఏళ్లలో ఒక్క పని చెప్పు. నేను కిషన్ అన్నను అడుగుతున్నా, నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నావు, ఒక్క పని చెప్పు. నీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో చేసిన ఒక్కటంటే ఒక్క పని చెప్పు. ఒక్క రూపాయి ఇచ్చినవా తెలంగాణకు చెప్పు అని అడుగుతున్నా. అడుగుతా ఆయన ఏమంటాడు ఎరికేనా, కిషన్ అన్న అవు తమ్మి, నువ్వు చేసే అన్ని పనులలో మాది కూడా గింతంత ఇస్తుంది కదా, గింతంత ఉన్నది కదా మాది కూడా షేరు. అందుకే నాకు డౌట్ వచ్చింది, ఈయన చెప్పేది నిజమా ఏం పాడని చెప్పి లెక్కలు మొత్తం తీపించిన. నేను తీపిస్తే ఏమి తెలియదు ఎరికేనా, ఇగో మీరు గా షాప్కు ఏదైనా కొంటే ఒక సబ్బో ఉప్పో పప్పో బ్రష్ో పేస్టో కొన్నప్పుడు పన్ను కడతాం. మనమందరం తెలంగాణ ప్రజలు 4 కోట్ల మందిమి పన్ను కట్టినాం కేంద్రానికి. పోయిన 6 ఏళ్లలో ఎంత పన్ను కట్టినాం ఎరికేనా మీరు? 2,72,000 కోట్ల రూపాయలు కేంద్రానికి మనం పన్నులు కట్టినాం. మరి కేంద్రం నుంచి మనకెంత వచ్చింది దొరక తెలుసా మీకు? మనం 2,72,000 కోట్ల రూపాయలు పన్ను కడితే మనకు వాపస్ వచ్చింది 140,000 కోట్లు. అంటే రూపాయి కడితే ఆటాన వాపస్ వచ్చింది, మరి మిగిలిన ఆటాన యాడికి పోయింది తెలియదు, వాళ్ళకి చెప్పరు. ఇంకా అమిత్ షా వస్తాడు మీదికి వెళ్ళి, హమ్నే ఆప్కో 1,00,000 కరోడ్ రూపాయా దియా, అరే మా ఆటాన కొట్టుకపోతుంది, మళ్ళీ మీదికి వెళ్ళొచ్చి మాకే డైలాగులు చెప్పబడుతుంది. నేను అదే అడుగుతున్నా, అమిత్ షా సాబ్ అగర్ లేనే దేనే కి బాత్ ఆతీ హే తో ఆప్నే హమే కుచ్ నహీ దియా, హమ్నే తెలంగాణ కా జనతానే ఆప్కో 1,30,000 కరోడ్ రూపాయా దియా, కహాన్ గయా వో పైసా, వో గయా ఆప్కే ఉత్తర్ ప్రదేశ్, వో గయా ఆప్కే బిహార్, వహాన్ జో సడక్ బన్ రహా హే ఉస్మే హమారా తెలంగాణ అవామ్ కా తెలంగాణ జనతా కా ఖూన్ పసీనా ఉస్మే బసా హువా హే, అగర్ లేన్ దేన్ కి బాత్ ఆతీ హే
आज तेलंगाना ने आपको कुछ दिया, आपने कुछ नहीं दिया। ఒకలు మొండి చేయి చిన్నరు ఒకలు చెవుల పువ్వు పెట్టిరు తప్ప ఎవ్వలేం చేయలే, అందుకే నేను మిమ్మల్ని కోరేది. ఇక నిన్నీయాల ఒకరిద్దరు దిగిండ్రు కొత్తగా మార్కెట్లకు బీజపోలు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన నోటికి మొక్కాలి, ఇక్కడ నిన్నమో నొర్రిపోయింది, ఆయన నోరుకు మొక్కాలి. ఏమంటాడు ఆయన, బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ, మనుషులను కూడా ఇస్తారట వాళ్ళు. ఇక ఇవాళ మాటలు వాళ్ళ కథలు ఆయన మాట్లాడుతుంటే హైదరాబాద్ గల్లీలో జరుగుతున్న ఎలక్షన్, ఆయన ఏమంటుండో ఇరికే చూసిరా మీరు, ఏమంటుండో ఆయన, ఇది అక్బర్ కు బిన్ లాడెన్ కు బాబర్ కు దేశభక్తులకు మధ్యన జరుగుతున్న పోరాటం. ఈ అక్బర్ ఎవడు, బిన్ లాడెన్ ఎవడు, బాబర్ ఎవడు, వాడు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చి సచ్చిండు, వానికి మనకేం పంచాయతీ, ఇది ఎక్కడోళ్ళిరా నాయన, ఏం చేస్తావో చెప్పు. ఆరేళ్లలో ఏం చేసినావో, రూపాయి పనిచేసినావో అంటే సమాధానం రాదు, దాన్ని చెప్పడు. ఒకటే తెలుసు ఆయనకు, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం. ఈ దప్ప ఇంకోటి లేదు, దెబ్బల క్యాసెట్ అరిగిపోయిన క్యాసెట్ ఉంటుంది చూడు, అదే తిరుగుతుంటుంది, గట్లనే దప్ప ఇంకోటి రాదు. ఇక ఈయన ఇదిక్కుంటే అటు దిక్కు ఇంకో పిచ్చోడు ఉన్నాడు, వాడు ఎన్టీ రామారావు సమాధిని గుల కొడతా, పివి నరసింహారావు సమాధిని గుల కొడతా అని వాడు కూడా ఉన్నాడు. ఇక ఈ పిచ్చోళ్ళతో మనకు వద్దు. నేనేమంటున్నా అంటే, ఈ పిచ్చోళ్ళు ఆ పిచ్చోళ్ళు ఈ మత పిచ్చోళ్ళు కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది నాలుగు ముద్దలు కడుపులో దిగేటట్టు పనిచేసే కేసీఆర్ కావాలి తప్ప, ఇటు పిచ్చి అటు పిచ్చి లేపి పిల్లగాళ్ళని ఆగం చేసేటోళ్ళొద్దు. ఆగమాగం చేస్తున్నారు పిల్లగాళ్ళను, రాంగ్ రూట్లో బండి నడుపు మేము చాలా కడతాం. గిదా నువ్వు, నేను జిహెచ్ఎంసీ గెలిపిస్తే పుట్టగానే రాంగ్ రూట్లో బండి నడుపు, నలుగురు నలుగురు బండి ఎక్కిపోన్రీ, హెల్మెట్ పెట్టుకోకుండా పోన్రీ, ఎవరైనా గుద్దుకొని అడ్డంబడి సస్తే నువ్వు బాధ్యత తీసుకుంటావా? అయినా నాకు తెలియక అడుగుతా, బెంగళూరులో కడుతున్నావా, శలాన్లో నువ్వు పుట్టగానే అహ్మదాబాద్లో కడుతున్నావా, అక్కడ కార్పొరేషన్ ఒకటి కడుతుండా, మరి ఎక్కడ లేని హైదరాబాద్ మీద గంత ప్రేమ ఎందుకు నీకు? నాలుగు ఓట్లు కావాలి, నాలుగు సీట్లు కావాలి, అవసరమైతే దానికోసం మతాల మధ్యన పంచాయతీ పెట్టాలి. అందుకే నేను చెప్తా ఉన్నా, మతం కాదు జనహితం ముఖ్యం, ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు కావాలి పిల్లలకు. కేంద్రం ఆనాడు యూపీఏ ప్రభుత్వం దిగిపోతూ ఐటీఐఆర్ మంజూరు చేసింది హైదరాబాద్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్. అది అమలయ్యింటే ఈ 5-6 ఏళ్లలోనే 2-3 లక్షల ఉద్యోగాలు వచ్చేది ఇంకా అదనంగా. రద్దు చేసింది ఎవరు? నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళా వాళ్ళే ఇవాళ పిల్లలను రెచ్చగొట్టే విధంగా హిందూ ముస్లిం, హిందూ ముస్లిం. ఇది తప్ప ఇంకోటి మాట్లాడరు, వాళ్ళ జన్మకు ఇంకో మాట రాదు. విషయం లేదు, విషం మాత్రం నిండా ఉన్నది. విషయం లేదు చెప్దామంటే సబ్జెక్ట్ లేదు, అందుకే ఏం చేయాలి, విషం జిమ్మాలి, అవతలలో నాగమాగం చేయాలి, దిమాగ్ ఖరాబ్ చేయాలి, పిల్లగాళ్ళను గుమ్రా చేయాలి. ఇది ఒక్కటే నేర్చుకున్నారు వాళ్ళు. అందుకే మీ అందరినీ కోరుతున్నా నేను, ఉప్పల్లో రామంతాపూర్లో మీ నియోజకవర్గానికి ఇక్కడ శిల్పారామం తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, ఐటీ పార్కులు తేబోతున్నది కేసీఆర్ ప్రభుత్వం, ఇక్కడికి మెట్రోన్ తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, రేపటి రోజున ఇక్కడ పిల్లలకు కొలువులు ఇచ్చేది, సెంటర్లు అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టేది కేసీఆర్ ప్రభుత్వం. అనవసరంగా ఆగం కాకండి, మతం అన్నం పెట్టది, ఈ మత పిచ్చి అన్నం పెట్టది, ఉద్యోగం ఇయ్యది. ఆగమాగం కాకండి, ఎవరో రెచ్చగొట్టగానే రెచ్చిపోకండి, దయచేసి ఆలోచించండి, స్థిమితంగా కూర్చోండి. 6 ఏళ్లలో ఏమీ చేయని వాళ్ళు ఏం చేస్తారు భవిష్యత్తులో? అభివృద్ధి కావాలనా మనకు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో? అరాచకం కావాలనా? కర్ఫ్యూలు లేవు తెలంగాణలో, బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉన్నాం, హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్టు, గంగా జమున తహజీబ్ అన్నట్టు అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాం. మన మధ్యన చిచ్చు పెట్టి ఇచ్చగొట్టి కావాలని ఈరోజు చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్న వాళ్ళను దయచేసి తిరస్కరించండి. 1 తారీఖు నాడు నేను తెలుసు ఇక్కడ మా ఆడబిడ్డలందరికీ ఒక అనుమానం ఉంది మనసులో, అన్ని చెప్పిండు అన్ని చేసినాం అన్నాడు, ఇంకా ఒక్క పని చెప్తలేడని అనుకుంటున్నారు. నాకు తెలుసు మీ మనసులో ఏముందో, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, సింగం చెరువు తాండాల ఇచ్చినాం, మిగతా వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత మాదే, ఇచ్చేది మళ్ళా కేసీఆరే. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇస్తలేడు, ఓన్లీ కేసీఆర్, ఓన్లీ టీఆర్ఎస్, మనమే ఇస్తున్నాం తప్ప ఈ దేశంలో స్కీమ్ ఎక్కడ లేదు. ఇచ్చేది మళ్ళా మనమే, 3 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది, ఇచ్చేది మనమే, మీ రుణం తీర్చుకునేది మళ్ళీ మనమే. కాబట్టి సోదరి స్వప్న గారిని, జ్యోత్స్న గారిని బ్రహ్మాండమైన మెజారిటీ నుంచి గెలిపించి దీవించి ఆశీర్వదించి బల్దియా పంపండి, తప్పకుండా సమస్యల పరిష్కారం చేసుకుందాం. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, రామంతాపూర్లో కేసీఆర్ కాలనీ ఉన్నది, వాళ్ళకి సమస్య ఉండే, అందరున్నారా కేసీఆర్ కాలనీ వాళ్ళు సపర్లు కొట్టరు గట్టిగా, మీకు హెచ్ఎండిఏతో సమస్య ఉండే, పరిష్కారం చేసినామా లేదా? అయిపోయింది, మొత్తం డీ నోటిఫికేషన్ అయిపోయింది, అది బ్రహ్మాండంగా మీకు అక్కడ వసతులు కల్పించే బాధ్యత మాది. ముఖ్యంగా వెలుగుగట్ట రిజర్వాయర్ను పూర్తి చేయడం జరిగింది, ఇంకా కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి. ఈ రామంతాపూర్ చెరువులకెళ్ళి కిందికి నీళ్లు పోవాలి, మొన్న ఇక్కడ ఆగమాగం అయింది, మొన్న
దానికోసం మూసి కిందికి నీళ్లు తీసుకపోయేందుకు ఒక లైన్ మంజూరు చేసుకోవాలి. నేనే మున్సిపల్ మంత్రిని కాబట్టి మంజూరు చేసి తప్పకుండా మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాకు. రామరెడ్డి నగర్ నుంచి ఉప్పల్ ఎస్టీపీ వరకు ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి. ఒక ఉప్పల్లనే కాదు, ఎట్లయితే పోయిన టర్మ్ లో మంచినీళ్లు 2000 కోట్లు పెట్టి మొత్తం శివారు ప్రాంతాలు చేసినామో అట్లనే మోరీలు కూడా 3700 కోట్ల రూపాయలతోని ఉప్పల్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఈ మొత్తం కుత్బుల్లాపూర్ ఈ అన్ని నియోజకవర్గాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 3700 కోట్ల రూపాయలతో రాబోయే సంవత్సరంన్నర లోపల పూర్తి చేస్తాం. మొన్న వచ్చిన కష్టం నీళ్లతోని మళ్ళీ రాకుండా చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా సాయి చిత్రనగర్ లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉన్నది, కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా కావాలని అడుగుతున్నారు. ఇవన్నీ చేసుకుందాం. ఎప్పుడు చేసుకోగలుగుతాం? ప్రశాంత వాతావరణం ఉంటే, ప్రశాంతత ఉంటే, పంచాయతీ లేకుండా హైదరాబాద్ అభివృద్ధిలో వేగంగా ముందుకు పోతుంటే నలుగురు వస్తారు, పెట్టుబడులు పెడతారు, పిల్లల కొలువులు వస్తాయి, అప్పుడే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగిన తర్వాత పేదలకు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అదే హైదరాబాద్ను చెడగొట్టుకున్నాం అనుకోండి, తెల్లారి నుంచే పంచాయతీలు పెట్టుకొని కిరికిరిలు పెట్టుకొని ఒకరినొకడు అనుమానంగా చూసుకునే పరిస్థితి వస్తే పెట్టుబడి పెడుతుందుకు ఎవరు రాడు. ఇలా ఒక అమెజాన్ వచ్చింది, ఒక యాపిల్ వచ్చింది, ఒక గూగుల్ వచ్చింది, ఒక ఫేస్బుక్ వచ్చిందంటే ఉత్తగానే రాలే. హైదరాబాద్ మంచిగుంది, దమ్మున్న లీడర్ కేసీఆర్ రూపంలో ఇక్కడ ఉన్నాడు, పేదోళ్ళను మంచిగా చూసుకుంటున్నాడు, కరెంటు బాగుంది, అన్ని బాగున్నాయి, ఇక్కడ పిల్లలు కూడా మంచిగా తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ కొలువులు ఇవ్వచ్చని వాళ్ళు వచ్చింది. ప్రపంచంలో 2వ అతిపెద్ద కేంద్రం ఇక్కడ పెట్టినారు, ఉత్తగానే రారు. అల్లటప్ప మాటలు చెప్తే, హిందూ ముస్లిం ఫీలింగ్ తెస్తే రారు వాళ్ళు. అందుకే ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. మన హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే బాగుపడుతుంది, అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే కన్న తల్లి లాంటి హైదరాబాద్. ఈ కన్న తల్లి లాంటి హైదరాబాద్ని ఎవరైనా చిచ్చు పెట్టి చెడగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్లకు ఓటు అనే వజ్రాయుధంతో బుద్ధి చెప్పండి. డిసెంబర్ 1 నాడు కారు గుర్తు మీద ఓటు వేసి స్వప్న గారిని, జ్యోత్స్న గారిని బల్దియాకు పంపండి అని చెప్పి మీ అందరికీ మళ్ళొక్కసారి దండం పెట్టి చెబుతూ, ఇంతసేపు చాలా ఆలస్యమైనా చాలా ఓపికగా ఉన్న మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, కారు గుర్తుకే. సాయి కిరణ్ గారిని బ్రహ్మాండంగా జిహెచ్ఎంసీ కోఆప్షన్ మెంబర్ గా తీసుకుపోయే బాధ్యత నాది. తీసుకుపోతా అని చెప్పి పూర్తి స్థాయిలో మీ పిల్లలందరూ గట్టిగా పనిచేయండి. సాయి టీమ్ అందుబాటు. థ్యాంక్ యూ.